కర్నూలు జిల్లా ఆస్పరిలోని రైతుల భూములను రైతులకే ఇవ్వాలని సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు గపూర్ ఆద్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈతిన్న సంస్థ భూములన్నీ రైతులకు ఇవ్వకుండగా మంత్రికి కట్టబెట్టిన డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఉండి రైతులకు న్యాయం చేయకుండా తానే కొనుగోలు చేయడం దారుణమని జాతీయ కార్యవర్గ సభ్యులు గపూర్ పేర్కొన్నారు. మంత్రి కొనుగోలు చేసిన భూముల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు. మంత్రి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రైతు బి చిన్న రంగం రంగన్న చిన్న రంగనకి ఇచ్చినటువంటి దీంట్లో చూడండి పర్చేజ్ ది అగ్రిమెంట్ ఇది తీసుకున్నాము. వీఆర్ హియర్ బై ప్రామిసింగ్ టు ప్రొవైడ్ ఎ జాబ్ ఫెసిలిటీ. ఆ రకంగా ఏమంటే ఉద్యోగాలు వస్తాయనేటువంటి హామీ ఆ రోజు సంతకాలు చేసి ఇచ్చినారు కాబట్టి రైతులు ఇచ్చినారు. ఉద్యోగాలు రావు అంటే ఎందుకు ఇస్తారు రైతులు? 20 వేలకు ఎందుకు ఇస్తారు రైతు? కాబట్టి ఈరోజు 4 లక్షలు విలువ చేసే పొలాన్ని ఈ రకంగా దుర్మార్గంగా ఇది 420 క్లియర్ డెకాయిట్ కేసు ఇది. కాబట్టి మేము ఇతర ప్లాంటేషన్ వాళ్ళ మీద ఈ మంజునాథ్ ఎవడైతే అమ్ముతున్నాడో వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతున్నాం. ఈ పాపం ఈ మహిళలు చూడండి రైతులు అమ్మ మీ బాధ